హైదరాబాద్ సంస్థ అధ్యక్షుడైనటువంటి ఒక నైజాం ప్రభుత్వాన్ని లొంగదీయడానికి కొరకు అలా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఏదైతే ఉందో వాళ్ళు చేపట్టేటటువంటి సాయుధ రైతాంగ పోరాటం మనకు తెలియంది కాదు సాయుధ రైతాంగ పోరాటం అన్నది ఏ కాసి బ్రజీ ఆత్మరే లోపల రజాకర్లు మరి పిచ్చిమీ ఆగడాలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితులలో వారు ఎదిరించి ఇవాళ అడ్డు నిలిచింది మరి కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలు చెప్పక తప్ప చెప్పటం ఇవాడి మన చరిత్ర గుర్తుంది నిర్మల్ ప్రాంతంలో ఏదైతే ఉందో అన్నది రామ్షి గోండ్ ఒక ఆదివాసీ మిత్రుడు ఏదైతే ఉందో అంటే కొమ్రం భీమ్ అని చెప్పంటారు ఇంకొక ఆదివాసీ మిత్రుడు అని చెప్పంటారు మరి ప్రాణాలు ఉట్టి ఇవాళ ఈ నైజాం ప్రభుత్వం కలిసి విముక్తి కలిగించడానికి పోరాటం చేసిన ఉద్యమ చరిత్ర మన జరిగింది కాదని చెప్పంటారు అదే నిర్మల్ ప్రాంతంలో ఇవ్వాలంటే కూడా వెయ్యి ఊర్ల మర్రి అని చెప్పని మనకు గోచరిస్తాం చెప్పారు వెయ్యి ఊర్ల మరి అంటే అనడేదో ఏకపక్షంగా నైజాం ప్రభుత్వాన్ని ఎదిరించినటువంటి ఒక పోరాట యోధులను మరిచేటుకు మరి ఉరిదీయడం జరిగిందని చెప్పంటున్నారు ఈ స్వాతంత్రం అనేది మన గూడికి వచ్చింది కాదు ఇది ఉద్యమ చేత పోరాటాల ఫలితంగా సాధించుకోవడం జరిగిందని చెప్పంటున్నా రామ్జీ గోండ్ కుమ్ర భీమే కాదు చాకల ఐలమ్మ అని చెప్పంటారు వీర వనిత అని చెప్పంటున్నా నేను ఇలా మల్లు స్వరాజ్యం గారు అని చెప్పంటున్నా నేను రావి నారాయణ రెడ్డి గారు అని చెప్పంటున్నా పెద్ద మెల్లారెడ్డి గారు అని చెప్పంటున్నా నేను ఇలా గట్టపల్లి మురళి గారు ఇదే ప్రాంతంలో కూడా మానాల గుట్టల్లో ఏదైతే ఉందో సాయుధ పోరాటం జరిపితే వారికి కొరియర్స్ గా పనిచేసిన మా మిత్రులు మా పెద్దలు రాజమౌళి గారు ఏదైతే ఉందో ఉద్యం రాజమౌళి గారి మన ముందు వాళ్ళ కుటుంబం సాక్షాత్ ఉందని చెప్పంటున్నాను అటువంటి ఉద్యమ పోరాట చరిత గల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రానికి ఏదైతే ఉందో స్వతంత్రం సిద్ధింపజేయడంతో పాటుగా ఇలా భారత యూనియన్ లో కలపడంతో పాటు తదుపరి కాలం లోపల భాషా ప్రయుక్త రాష్ట్రాలతో ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడటం